ఇంకా డబ్బులు ఏమి వస్తాయి అనుకున్నాను నేను, ఏం రావట్లేదు. 24,000 ఇప్పటికే పడింది, ఇంకా ఫుల్ అవ్వాలా. ఇంటు సెంటర్ యాన్ బేరింగ్ ఉంది కదా, ఊడి పడిపోయింది అనమాట. తలకాయ నొప్పింది ఇప్పుడు. అయితే మంచిగా మొక్కలు పెట్టేసి బెల్ట్ దొరికింది అనమాట. ఈ మొక్కలు పెట్టి మంచిగా బిగిస్తున్నాడు బిట్టేసి. అయితే మనం కలకత్తాలో వేసి లోడింగ్ పాయింట్ లోకి అయితే వచ్చాము. మనకు లోడ్ వచ్చేసి అంటే మూడు ఊర్లు చెప్పాడు, ఒకటి బల్లారియా కానీ లేదా హుగ్లీ కానీ గదక్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకసారి అన్లోడ్ అయితే బండి. మనకైతే ఇక పొద్దున్నే నో ఎంట్రీ కాబట్టి సిటీలో పొద్దున్నే వచ్చి పెట్టుకున్నాం అనమాట. నైట్ రెండింటికి లోకల్ డ్రైవర్ వచ్చాడు, పెట్టేశాడు. పెట్టేసి లోకల్ డ్రైవర్ మామూలుగా ఏంటంటే ఇంటికి వెళ్ళాడు. మామూలుగా వెళ్ళడు బండిగాడే ఉంటాడు, కానీ ఏదో పని ఉందంట హాస్పిటల్కి వెళ్ళిపోయి. హాస్పిటల్ అనే వెళ్ళి నేనేం మాట్లాడలేకపోయాను. ఇంకా సరే నువ్వు వెళ్ళి అన్నాను, నేను లోడ్ చేయించుకుంటాలి అన్నాను అనమాట. ఇక వస్తానులే, నేను మధ్యాహ్నం కల్లా వస్తా అన్నాడు. మనకి ఆల్రెడీ మన ముందో బండి ఉంది, అది రెండో బండి, మూడో బండి ఇంకా ఆంధ్ర బండి ఉంది, ఇంకా నాలుగో బండి వచ్చి బెంగాల్ బండి ఉంది. లోడ్ వచ్చేసి గనీ బ్యాగ్స్ అనమాట. గనీ బ్యాగ్ బెల్ట్లు అంటే గోను సంచిలో బెల్ట్స్ అనమాట. ఇవి ఎక్కువగా గవర్నమెంట్కి వెళ్తాయి. ఎక్కువగా రేషన్ బియ్యం ఇస్తారు కదా గవర్నమెంటు, ఆ బ్యాగులు కొట్టడానికి అయితే వెళ్తాయి అనమాట. ఇక మా వాడైతే అన్నం కూర వండుతున్నాడు. ఏం కూర వండుతున్నావు చెప్పు. చెప్పు. క్యాలీఫ్లవర్. ఇంకా తర్వాత ఇంకోటి ఏం చేసాంగా బీన్స్, క్యాలీఫ్లవర్ బీన్స్ అనమాట. అంటే మంచి ఆరోగ్యంగా తినాలి, అందుకని అయితే బీన్స్ తీసుకున్నాను. ఇక మన బండి అయితే ఎప్పుడు లోడ్ చేస్తారో తెలీదు. ఇప్పుడు పొద్దున 8 టైము, మనకి 20 టన్నులు ఏమి వస్తుంది అనుకుంటా. ఇది చాలా మంది కిరాయి అడుగుతున్నారు ఫ్రెండ్స్, కిరాయి చెప్పేస్తున్నా వినండి. ఇది కిరాయి అయితే 95,000 అనమాట. 90 or 95 తెలీదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. టన్నేజ్ కూడా 20 టన్నులే, ఎక్కువ కూడా లేదనమాట. హైట్ మటుకి మన పిల్లబడి లెవెల్ వస్తుంది, హైట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అంతా టిఫిన్ చేశారా? మన బండి అయితే గనీ బ్యాగ్స్ లోడ్ అవుతుంది. గనీ బ్యాగ్స్, గనీ బ్యాగ్ బెల్ట్ అనమాట. చూడండి ఇట్లా పైన అది క్రెయిన్ ఉంది, లిఫ్ట్ క్రెయిన్, దాంతో లోడ్ చేస్తున్నారు. లోడ్ వచ్చేసి మనకి ఉబ్బులి కానీ గదక్ కానీ బళ్ళారి కానీ మూడిట్లో ఏదో ఊరైద్ది. హైట్ కూడా వస్తుంది అనమాట మన లోడ్. ఇప్పుడు ఇది రెండో వరుస బాడీ పైన, ఇంకో మూడో వరుస కూడా వచ్చింది. మన బండి అయితే లోడ్ అయింది అనమాట. ఇప్పుడు పట్టా కూడా కట్టేశాం. ఇక లోకల్ డ్రైవర్ టాప్ లైట్ దాలో పోయా, లైట్ దాలో సఫేద్ వాలా దుసరా, సఫేద్ వాలా దుసరా. బస్ ఇతనే అనమాట లోకల్ డ్రైవరు. ఆవిడ పైన తాడు కడతాడు. మన లోడ్ అయితే ఇట్లా వచ్చింది. ఎదర హైట్ లేదు కానీ వెనక మాత్రం హైట్ ఉంది. వెనక చూస్తానికి కదా చూసారు, వెనక దూరం వెళ్తే కనబడిద్ది. ఎందుకంటే యాటీలతో పెద్ద తలకాయ నొప్పని ఇలా చేయించాను. వేరే బళ్ళు అన్నీ మధ్యలో ఒక్క వరుస వేయించారు, నేనేమో వెనకాల వేయించాను అనమాట. ఎక్స్ట్రా వచ్చినాయి మొత్తం. ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మన కాడ బిల్లు కూడా వచ్చేసినాయి అనమాట. ఇక కాటా పెట్టుకొని ఇప్పుడు టైం వచ్చేసి మనకి 8 అయింది, నో ఎంట్రీ 10 ఇంటికి అయిపోయింది. ఇక బయలుదేరి లోకల్ డ్రైవర్ ఆఫీస్ పార్కింగ్ దాకెళ్తారు, దూలాగడ్ పార్కింగ్. అక్కడ దిగిపోతే ఇంక మనం బయలుదేరతామే. కాటాకి అయితే వెళ్తుంది బండి. సరిగా హైట్ ఎదర హైట్ లేదు, వెనక హైట్ ఉంది అనమాట. లోడే బయలుదేరాము, లోకల్ డ్రైవర్ అయితే తోలుతున్నాడు. అంతా బాగా ఇరుకు ఇరుకు రోడ్ అనమాట. ఈరోజు ఇక్కడ ఏంటంటే హోలీ పండగ ప్లస్ ముస్లింస్ది పండగ అనమాట. రెండు పండగలు ఒకేసారి వచ్చినాయి ఇక్కడ, అదనమాట. రైట్ 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 రైట్
రైట్ చూసారుగా ఇక్కడంతా ఈ పండగ బాగా హిందూ ముస్లిం పండగ ఒకేసారి వచ్చినాయి అన్నమాట రైట్ నో ఎంట్రీ అయిపోయింది రైట్ తిరుగుతున్నాడు కదా ఈ రైట్ తిరగంగానే నో ఎంట్రీ అయిపోయింది అనమాట ఇంకా హైవే వచ్చింది మనకి ఇక లోకల్ ఎవరైతే పార్కింగ్ దగ్గర దిగేస్తాడు ఇంకా మనం వెళ్ళిపోవడమే ఆ బండి చూసారా ఆ బండికి హైట్ వచ్చింది మన బండికి అంత హైట్ రాలేదు నేను వేరే విధంగా ఇచ్చా లోడు ఇప్పుడు ఈ బండి తిరుగుతు అన్ని తిరుగుతుంది ఇక్కడ సర్కిల్ ఉండదు అనమాట సర్కిల్ దాటితే నో ఎంట్రీ అయిపోయినట్టే రైట్ ఆ లెఫ్ట్ రైట్ నో ఎంట్రీ అయితే అయిపోయింది ఇంకా ఇక ఈ బ్రిడ్జ్ ఎక్కితే హైవే ఎక్కేసాం బండి ఎక్కలేకపోతుంది మనం అయితే హైవే నుంచి వెళ్ళి లోపలికి పోతాను ఇటు లోపల ముంగట బంక్ ఉంది ఆ బంకులో మనం డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి కలకత్తా దాటినాం అవుట్స్కట్లో మనకు ఇది ఎప్పుడైనా ఇళ్ళనే కొట్టిస్తాం చాలా పెద్ద బంకు అది నల్గొండ బండి అయితే ఒకటి ఉంది తెలంగాణ బండ్లు కానీ ఆంధ్ర బండ్లు కానీ రిటర్న్లో వెళ్ళిపోగా ఇక్కడ డీజిల్ కొట్టిస్తారు అక్కడ ఆగిన బండ్లన్నీ మన గ్యాస్ బాగుంటాయి కదా సిలిండర్లు భారత్ గ్యాస్ ఇవన్నీ మామూలుగా లేవు బండ్లు అయితే బాగున్నాయి ఇక్కడ సిక్స్ టైర్ బండ్లు మొత్తం టోటల్ సిక్స్ టైర్ బంకు మొత్తం అవే ఉన్నాయి చాలా బంకు అయితే చాలా పెద్ద బంకు ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించుకోవాలి మనం వేయించాలి ఇక నైట్ అయితే మొత్తం జర్నీ ఉంటుంది ఫుల్ చేస్తున్నాం మనం జాలి తీసావా ఓకే 92 రూపాయల 96 పైసలు అయితే ఉంది మనకి ఇక్కడ ఆయిల్ ఇది మనకు భారత్ బంకు మన దూలాగాడ్ దాటి ఒక 20 కిలోమీటర్లు వచ్చానమాట చాలా పెద్దది ఉంది బొంకు మటుకి ఈ భారత్ బొంకులో ఏంటంటే కొద్దిగా మైలేజ్ బాగా వస్తుంది అనమాట దానికోసమని భారత్ బొంకులో కొట్టేస్తున్నాం లోడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది రాడు తిప్పి ఇటైనా కొట్టు రాడు తిప్పి కొట్టు ఈ రెండు వెళ్ళి వెనక నువ్వు చెప్తాను గాలి తక్కువ ఉంది గాలి తక్కువ ఉందని ఓసారి అది చూడు అబ్బాయి సెంటర్ చేయండి బేరింగ్ చూడు నాకైతే ఇంకా డబ్బులు ఏమి వస్తాయి అనుకున్నాను నేను ఏం రావట్లేదు 24,000 ఇక్కడికే పడింది ఇంకా ఫుల్ అవ్వాలా 25 వరకు అంత అట్టని ఎంత కొట్టితే అంత ఫుల్ ఫుల్ కడదాం ఇప్పటిదాక जैसा कैमरा दिखाई देगा फुल हो गया देखो ओके ठीक से 24,000 गाड़ी नंबर मार को बिल निकालो हां सेव पूरा गाड़ी नंबर डाल के हम बिल बना देते हैं बंडे से पड़ी पे है वेस्ट बंगाल बंडे
ऊपर भी घूमने थे। मानो आलू लोड एक चावल में बंगाल दम पर। जैसे मान के बंगाल बॉर्डर न मटा, इनका मान का 1 किलोमीटर लंग बंगाल बॉर्डर। अतएक वरिष्ठ लोग इल्पोत हैं, टाइम बच्चे से रेंडु नारेंदे। టైం వచ్చేసి నైట్ 2:30 అయిందన్నమాట ఇంకా బాలాసూర్ ఇంకా 30-40 ఉంది మొన్న అయితే ఇక్కడ బండి లేపాను నిద్ర మొన్ననే తీరావా కావాలంటే అందులో చిల్లరలో తీసుకుంటావా లేట్ అవి చాయ్ కొట్లు ఉన్నాయి ఇక్కడ भुवनेश्वर दरम भद्रको दाटा टाइम वेलवारजा 6:30 अंदर निद्रेसा इक मुना निद्रो इपड़ दाका मुन्ना बड़ी तोला इपड़े एक्ट निद्र बोले नोलता आई फुलेशन का 317 किलोमीटर तिगे रात्रि आई फुल दुपड़ कपाड़ अब काल के चली पड़ता दुपटे निद्रोड़ आ दुपटे उप मल मंच सुवास वस्तु आ दुपट पड़ी मंच पट निद्रोना अलग बड़े चंद्रयान बेरिंग ऊड़ पड़पन अब तलगने बं मन की कटक 20 किलोमीटर आगे ऊड़ कड़ी चूसर का चंद्रयान बेड को वस्तु बोर्ड कट पड़पन अक् पड़पिंद आ लारी उड़ा वे चुद अरे मैं अंत ना पड़पे पैन उन्न पड़पे अभी कटिंद सेम दाखी अद जॉइंट ट्रबल उ वाइब्रेशन कटिंदी
सरले इंजन आप लफ्ट सैड पेटी बंट कूर ना दर वेरे बोर्ड वैसा पड़काई का मध्य गैप चला चूड़ा अभी सैटो ले बं मुकनी चूसे अर्थमी अभी पेटे पेटा मैं बोर्ड वैसा पेट मनमे कटक सिटी दी बिजी अवतल सैड कटक उ कटक भुवनेश्वर दाटने वाले टिफि बंड आपता बंड आपको वेको निम्मलाक भोजन इला मध्यान वर के सबसे बंड आप नाइट मोतम जर्नी चसा जॉइंट नीना कदा रे ना दीको माला क्रोत नो टाइट इक मन की कटक द्रिजल कंफ्यूज आप लारी अतन दिंपा कंफ्यूज मल्ल वन रिवर्स मैं पैन आईना बोटल अक् मन इबंध पड़ा सर तुम रिवर्स गुजरात बैंड नैन नि फस्ट ट्रिप कंफ्यूज़ कटक भुवनेश्वर सिटी का बोर्ड चूसक वा बोर्डल मंचिगा रास इंग्लीशुलो आंध्रालोकि वेल्लिन तर्वात अब्बर मंडल दागले नालुगु राबोदे अयिपोयिंदि ना पनि अंता एंदि इन्नि ब्रिड्जिलु उंडायि अक्कड ओक ब्रिड्जि पोयिंदि इदो ओक ब्रिड्जि मल्लि इदि कागा इंका रेंडु उंडायि एदर ब्रिड्जिलु ओरिस्सा मोतम मूड मूड ब्रिडल उठाई अंत रे हेवी वेहिकल्स लाइट मोटर्स मल्ल आगेपोन मल्ल बोल इंदे कुरद वा मेकानिक ओ मैं आला था बोल दो भी एक राड चिन्ह दे पद दे यार सीट आने का लौंड दे ओ गिरी आएगा तुम जतन मं मोकल पेटे बेल्ट दन मोकल पेटी मैं बिगना बिटे डबल नट लाग नट मोल नाट रेसम इंक इबंध लेकिन मैं विजयवाड़ा तरह बेड मार्च को बेड पे इकड बेड अड़का मंजी ओरजनल दौरक मन के एल बेड बड़ी एल लेवटा इंत गैप चुड़ या ये इसको कट इतना गैपे चूड़ असल इट अट कड़ी दारी रे पद अभी कटल पनी अभी चलन एमया इसको दाना बेड लूज करके एरगदा बेड लबर लेसम एंकंटे इबंधक స్కూటరా వెళ్ళు ఈ నాకు అంతక దాంతో రాదు ఇంద మట్టది మనకి కొరదా ఊరు బయట ఇరాన్ ఆటోమొబైల్స్ అని ఇక్కడ మెకానిక్స్ కూడా ఉంటారు అందరూ ఉంటారు
నేను అక్కడ భువనేశ్వర్ అవతల ఆగిపోయింది బండి, విధానగిరి దాకా అయితే తీసుకొచ్చాను. ఇక అయిపోయింది అనమాట, బిల్ అయితే కొడుతున్నారు. అమారా యూట్యూబ్ ఛానల్ అయ్యే తుమారా లగారా దుకాన్ కు ఇది ప్రాబ్లం ఓ గ్యా తో ఇది రాజావు బోల్కే. వెరీ గుడ్ మేరా పూరా గుమ్తే గుమ్తే యూట్యూబ్ నికాల్తాం మై ట్రక్ వాలా మై దేఖేగా హమ్ విజయవాడ पूरा किधर से किधर घूमता है, मैकेनिक किधर है, पूरा इसमें डाल देता है। उसमें सब जानकारी छोड़ रहे हो? सही है। अच्छा उसके बाद एक प्लेट ली मैंने। पनई तो అయిపోయింది, ఇక మెకానిక్ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ బిల్ కట్టేస్తే మనకు పని అయిపోతదన్నమాట. బిల్ ఎంత అని తెలియదు. సుమారు నేను అనుకోవటం 2 బోల్డ్లు 4 నట్లు లాక్ నట్లు అన్నమాట, ఒక 4 వాషర్లు ప్లస్ ఒక బెడ్ ప్లేట్ అన్నమాట. మన కొరద బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి కింద ఇది బ్రిడ్జి ఉంటుంది కదా, చూడవచ్చు బ్రిడ్జి, బ్రిడ్జి గాడి అనమాట. పైసా దేకే అతా